నెత్తురు సలసల మరిగే దృశ్యం. ఏం జరుగుతున్నది తెలంగాణలో? ఎవడు తెచ్చిన రాజ్యంలో ఎవడు అధికారం చలాయిస్తున్నాడు? తెర ముందు బొమ్మ ఎవరు, తెర వెనుక నడిపిస్తున్నదెవరు? ఎవరి దోపిడీ వద్దని స్వరాష్ట్రం తెచ్చుకున్నామో వాళ్లే మన మీద గూండాగిరి. తెలంగాణ గుండెకాయ మీద పట్టపగలు గూండాల స్వైర విహారం, అధికార మోహరింపు. ఎమ్మెల్యే ఇంటి మీద దాడికి అరగంట అటువైపు వెళ్లకుండా ఆదేశాలట, పరాయి గూండాలకు రాజ మర్యాదలట. న్యాయమడిగిన భూమి పుత్రుల ఈడ్చివేతట. గత 10 ఏళ్లలో ఏనాడన్నా ఇలాంటి దృశ్యాలు చూసామా? ఇక్కడ భూమి పుత్రుడి మీద చెయ్యెత్తినోడున్నాడా? తెలంగాణ మీద నోరెత్తినోడున్నాడా? సాక్షాత్తు ఎమ్మెల్యే అయిన తెలంగాణ బిడ్డ మీద బూతు పురాణమా? ఏకంగా ఇంటి మీద దాడికి తెగింప. ఎవరిచ్చిన అలుసు, ఎవరు రాసిన స్క్రిప్టు? ఎటు పోతున్నాం? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తున్నదా? ఫ్యాక్షనిస్ట్ ప్రభుత్వం నడుస్తున్నదా? ఇమేజ్ పెంచడానికి పిఆర్ స్టంట్లు, విపక్షాలను అణచివేయడానికి దాడులు. నల్గొండలో దాడి, ఖమ్మంలో దాడి, సిద్దిపేటలో దాడి, ఇప్పుడు హైదరాబాద్లో దాడి. ప్రతిపక్షాన్ని భయపెట్టి నోరు మూయించే యత్నం, దాళ్లతో భీతవాహులను చేసే కుట్ర. ఎవరు చురుగ్గా ఉంటే వారిని టార్గెట్ చేసే ఫ్యాక్షన్ రాజకీయం ఇప్పుడు తెలంగాణలో అమలు చేస్తున్నట్టున్నది. కానీ మహామహా పర్వతాల్ని ఢీకొట్టిన ఉద్యమ పార్టీకి ఈ పీపిల్కలు, పిఆర్ గాళ్ళు ఓ లెక్క. తెలంగాణ గుండెపై కిరాయి గూండాల దాడి, పరాయినోళ్ల నుంచి పచ్చి బూతులు. హుజురాబాద్ గడ్డపై పుట్టినోడు లోకల్ కాదట, ఎక్కడి నుంచో వచ్చినోళ్ళు స్థానికులట. హైదరాబాద్ వాళ్ళ ఏరియానట, ప్రశ్నిస్తే ఇక్కడ తిరగనివ్వరట. తెలంగాణ నడిబొడ్డున సాగిన రౌడీ రాజ్యంలో వినిపించిన మాటలివి. ఎక్కడి నుంచి వచ్చిందా ధైర్యం? ఎవరి ఎండ చూసుకొని ఆ వీరంగం? 10 ఏండ్లు కనబడిని మూకలు మళ్ళీ తోక జాడిస్తున్నాయి ఎందుకు? ఒక్క ఎమ్మెల్యే ఇంటిపైనే దాడికి తెగబడింత అలుసు ఎవరిచ్చారు? అడిగితే కేసులు, నిలదీస్తే దాడులు, ఆందోళనకు దిగితే అరెస్టులు. తెలంగాణలో ఇప్పుడిదే ప్రభుత్వ విధానం. పార్టీ మారనే లేదన్న అరికపూడి గాంధీకి మరి అలాంటప్పుడు గులాబీ కండువా కప్పుకోవడం తప్పుగా తోచింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ కాంగ్రెస్ పెద్దలకు ఆగ్రహం తెప్పించింది. అసలే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టులో పిటిషన్ వేసిన కౌశిక్ పై పీకల దాకా ఉన్న కోపం పిఎస్సీ పదవితో బయటపడింది. మొదట హౌస్ అరెస్ట్ అంటూ బలగాలను దింపి కౌశిక్ను ఇంటికే పరిమితం చేశారు. కొద్ది గంటల్లోనే పోలీసులను తగ్గించి దాడికి రంగం సిద్ధం చేశారు. కూకట్పల్లి నుంచి కొండాపూర్ దాకా 9 కిలోమీటర్ల మంది మార్చబ్లతో అరికెపూడి బయలుదేరినా పోలీసులు చూడనట్టే ఉండిపోయారు. వరుస వాహనాలతో ఫ్యాక్షన్ లీడర్ తరహాలో కాన్వాయ్ బయలుదేరితే అదేదో దండయాత్రలా కాకుండా గాంధీ దండయాత్రలానే పోలీసులు చూస్తుండిపోయారు. చివరకు పాడి ఇంటి మీదికి రాళ్లదాడి జరుగుతున్నా పట్టనట్టే వ్యవహరించారు. తరచూ రాజ్యాంగం చేత పట్టుకుని ప్రజాస్వామ్య విలువలు ప్రబోధిస్తూ కనిపిస్తున్న కాంగ్రెస్ అధినాయకుణ్ణి నేతలను కలిసేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లిన సమయంలోనే ఇక్కడ ఎమ్మెల్యేలపై దాడి జరిగింది. చివరికి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ నేతలపై అరాచక కాండ కొనసాగింది. సైబరాబాద్ కమిషనరేట్ లోని వెళ్లకుండా పోలీసులే అడ్డగించారు. హరీష్ సహా మాజీ మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ఉన్నా లోనికి అనుమతించలేదు. దీంతో నేతలంతా అక్కడే మోటార్లపై బైఠాయించారు. అరికపూడిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని నినాదించారు. 2 గంటల పాటు ఆందోళన కొనసాగుతున్న ఉన్నతాధికారులను కలిసేందుకు అనుమతించలేదు. అధికారులు అక్కడికి వచ్చి వారికి హామీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. చివరకు వాళ్ళందరినీ ఈడ్చుకెళ్లి వాహనాల్లో బయటకు తీసుకువెళ్లారు. 2 బస్సుల్లో వేరువేరు రూట్లలో తీసుకెళ్తూ 3 గంటల పాటు రోడ్లపైనే తిప్పారు. ఉమ్మడి మహబూబ్ నగర్ పరిధిలోని అటవీ ప్రాంతాల్లోకి తీసుకెళ్తున్నారన్న సమాచారంతో తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేశంపేట, తలకొండపల్లిలో వందలాది మంది స్థానికులు అడ్డుకోవడంతో పోలీసు వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలను కదలివ్వనని జనం వాటి టైర్లకు నిప్పు పెట్టారు. ప్రజలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్కి దిగారు. సీఎం డోండం, రేవంత్ రెడ్డి ఖబర్దారన్న నినాదాల మధ్య బీఆర్ఎస్ నేతలను కేశంపేట స్టేషన్కు తరలించారు. హైదరాబాద్లో అరెస్ట్ చేసిన నాయకులను రంగారెడ్డి జిల్లాలోని మారుమూల
టానాకు తీసుకెళ్లడం వెనుక ఏ ఒత్తిళ్లు పనిచేశాయి? గాంధీని అరెస్ట్ చేసి నార్సింగ్ స్టేషన్కి తీసుకెళ్లిన పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చి మర్యాదగా ఇంటికి పంపారు. దాడిపై చర్యలు తీసుకోవాలన్న బీఆర్ఎస్ నాయకులను జిల్లాలు తిప్పుతూ తీసుకువెళ్లారు. పోలీసుల దురుసు ప్రవర్తనలో హరీష్ సహా పలువురు నేతలు గాయపడ్డారు. పరిస్థితి చేయిదాడుతుంటం ప్రతిఘటన తీవ్రమవుతుంటంతో పోలీసులు వెనక్కి తగ్గారు. బీఆర్ఎస్ నేతలను బేషరతుగా విడుదల చేశారు.